హాయ్ చెప్పు ఒకసారి మన ఛానల్. సో గైస్, సో ఇక్కడ నుంచి మళ్ళీ మన డెలివరీ ఫస్ట్ మన సబ్స్క్రైబరే, కొత్త షాపు ఫస్ట్ డెలివరీ మన సబ్స్క్రైబరే. మీ పేరు రవితేజ్. రవితేజ్, ఓకే. డ్యూక్ 200 కదా, మేము కొత్తగా పెట్టామండి బైక్ స్మార్ట్ అనేది. మన బైక్ స్మార్ట్లోకి వచ్చి మీరు అన్ని రకాల వెహికల్స్ చూసుకోవచ్చు. మీకు ఏ రకమైన వెహికల్ కావాలంటే అవి ఆ వెహికల్ తీసుకొని మీరు వెళ్ళొచ్చండి. సో అన్ని రకాల బండ్లు, అన్ని రకాల బండ్లు మన. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇక్కడ బండ్లు ఉన్నాయి కదా, వీటిలో కొన్ని ఒక 2-3 బండ్లు అయితే స్టార్ట్ చేసి చూద్దాం. సో స్టార్ట్ అవుతాయా ఎట్లా ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే NS 200 అయితే చూద్దాం. NS 200 చూసుకోండి. అండ్ సో రీసౌండ్ అవుతానే. సో ఇక్కడ చూస్తే మనకు Duke 200 అయితే ఉంది. సో ఈ విధంగా అయితే ఉంది Duke 200. అండ్ ఇక్కడ చూస్తే సో సౌండ్ అయితే అదిరిపోతుంది బండికి, క్వాలిటీ కానీ ఇంజిన్ వైబ్రేషన్స్ ఏమి అనిపిస్తలేవు. అండ్ మనం ఇక్కడ చూస్తే సో RC 125 అయితే ఉంది. RC సౌండ్ కూడా మనం ఒకసారి విందాం. చూసుకోండి RC. సో చూసుకోండి RC కూడా కన్ను ఉంటుంది. బండ్లు సింగిల్ టచ్లోనైతే స్టార్ట్ అయిపోతున్నాయి. సో చాలా బాగా నీట్గా ఉన్నాయి బండ్ల కండిషన్, క్వాలిటీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి. తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి, ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూశారు కదా మన ఛానల్ త్రూ కొత్త షోరూమ్స్ అయితే చూపిస్తూనే ఉన్నాను. ఇది కూడా కొత్త షోరూమే. సో ఇంకా చాలా కొత్త షోరూమ్స్ అయితే రాబోతున్నాయి. సో నేను కొన్ని డిలే చేస్తున్నాను కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల. సో చూడండి మన ఛానల్ అయితే చాలా బాగుంటుంది, నెంబర్ 1 ఛానల్. సో అందరికీ కూడా కొత్త కొత్త షాప్స్ నాలాగే ఎవరు తీసుకొస్తలేరు. సో అది గుర్తుపెట్టుకొని నా ఆఫర్స్ కూడా చేస్తున్నాను. సో నిజాయితీగా అంటే మీకు మన ఛానల్ నుంచి ఏదో మీకు లక్షలు సంపాదించి మీకు ఇస్తున్నానని కాదు, కానీ నేను సంపాదిస్తున్నాను కాదు కానీ, సో మీకు అందుబాటు ధరల్లో ఏవైనా దొరుకుతాయా లేదా, స్టాక్ ఎక్కడెక్కడ స్టాక్ ఉంది, సో అవి ఏ రకమైన ప్రైస్లో ఉన్నాయో మీరు చూసుకోండి. సో మీకు నచ్చితే వెళ్ళండి, లేదంటే లేదన్నది నా ఉద్దేశం. సో అది అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు నేనైతే విలేజ్లో అయితే ఉన్నాను, ఒక ఊర్లో అయితే ఉన్నాను. సో ఇదేంటంటే సో మా అత్త వాళ్ళ ఊరు. సో మా ఊరికి పిల్లలు హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఒక 4 రోజులైనా తిప్పుదామని వచ్చినాను. సో ఇంత సఫర్ అవుతున్నా చూడు, నేను నా పిల్లలతో కూడా సఫరు చేస్తూనే ఉన్నాను. సో యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఇదేంటి మన హెల్మెట్ కదా, హెల్మెట్ కూడా తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని మనం రైడ్ వీడియోస్ అయితే చేసేది ఉంది. సో కొత్త బండ్లవి అయితే సో చూస్తాను, నేను టైం దొరికితే మాత్రము
చేస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడాము, లాస్ట్ ఇయరే మాటలు అయిపోయినాయి, కాకపోతే కొంచెం డిలే అవుతుంది అందుకోసమని. ఓకేనా? సో వీడియో ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకా లైనప్ కూడా ఇప్పుడు చూడండి, మనకు మంచి బ్లాక్ బస్టర్ వీడియోస్ అయితే వచ్చాయి లాస్ట్ 3 వీడియోస్ అయితే. ఇంకా రీసెంట్గా ఒకటి సైరా మోటార్స్ వచ్చింది, అండ్ ఇంకా రాబోతున్నాయి. కంటిన్యూగా అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో నా ఎఫర్ట్కి మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకా బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి మీకు వీడియోస్. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసాము బైక్ స్మార్ట్. సో బైక్ స్మార్ట్ వచ్చేసి మీకు పిల్లర్ నెంబర్ 892 దగ్గర అయితే ఉంటుంది. సో డైరెక్ట్ ఇది ఏ ఏరియా ఏంటి అని మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ మీరు ఏంటంటే పిల్లర్ నెంబర్ A892 అక్కడికైతే మీరు వస్తే డైరెక్ట్గా మీకైతే బైక్ మార్ట్ అని చెప్పేసి మీకు డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇంతకుముందు వేరే షాప్ ఉండింది, ఆ షాప్ రీప్లేస్ చేసి ఇక్కడ రీమోడిఫై చేసి చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ బైక్స్ చాలా వరకు మీకు మంచి మంచి ప్రీమియం బైక్స్ అయితే దొరుకుతున్నాయి. అండ్ స్కూటీ నుంచి ఏథర్ నుంచి ఇంకా డ్యూక్లు, ఆర్సీలు చాలా బండ్లు అయితే ఉన్నాయి. అండ్ NS200 కానీ ఇట్లాంటి చాలా బండ్లు అయితే ఉన్నాయి. అండ్ మన దగ్గర రెడ్డి గారు అయితే ఉన్నారు, రెడ్డి గారు అయితే మీకు ప్రైస్ అన్ని చెప్తారు. అండ్ ఈ షాప్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా చెప్తారు. సో వారి మాటల్లో విని మనం ముందుకెళ్దాం. అండ్ గైస్, కొత్త కొత్త షోరూమ్స్ అయితే నేను చెప్పినట్లుగానే మేము ముందుకు తీసుకొని వస్తూనే ఉన్నాను. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా. సో మీకు హైదరాబాద్లో, తెలంగాణలో ఎక్కడైనా కూడా మన ఛానల్ ద్వారా అయితే మీకు చాలా షాప్స్ అయితే వస్తాయి. సో మీకు ఒకే ఒక ఆప్షను, చాలా వరకు 90% అయితే ఒకే ఆప్షన్ ఉంటుంది, 10% మిగతా ఆప్షన్లు ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 90% ఆప్షన్ ఉన్న దాంట్లో మీరు ఒక భాగస్వామిగా ఉంటే మాత్రం మీకు చాలా వరకు అయితే మన ఛానల్ త్రూ వస్తే డిస్కౌంట్స్ కానీ అన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. నేను కొత్త కొత్త షాప్స్ తీసుకొస్తూనే ఉంటాను, మంచి మంచి ప్రైజ్లో మంచి మంచి క్వాలిటీలో అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఓకేనా? సో హాయ్ అండి, నమస్తే రెడ్డి గారు. హాయ్ అండి, నమస్తే. నా పేరు నవజ్యోత్ రెడ్డి. మనం ఇప్పుడు కొత్తగా బైక్ స్మార్ట్ అనేసి మూసాపేట్ వై జంక్షన్ దగ్గర మనం కొత్తగా మన షోరూమ్ ఓపెన్ చేసామండి. మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ప్రీ ఓన్డ్ వెహికల్స్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర. చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు, యాక్టివా నుంచి డ్యూక్, అన్నీ పెద్ద వెహికల్స్ వరకు మనకు అన్నీ దొరుకుతాయండి. సో మన లొకేషన్ వచ్చి ప్రైమ్ లొకేషన్లో ఉందండి మన షాపు. ఇట్లా మూసాపేట్ పిల్లర్ నెంబర్ 892 దగ్గర మనకు దాని పక్కనే ఉంటుంది మన షాపు. సో మన షాప్ కూడా ప్రైమ్ లొకేషన్. మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర. సో మన దగ్గర ఏ వెహికల్స్ దొరుకుతాయో, దాని ప్రైజెస్ ఎట్లున్నాయో అన్నీ తెలుసుకుందాం. చలో రైట్. సో రెడ్డి గారికి అనుకుందాం, ప్రైజెస్ ఇక్కడ మీరు చెప్పేది అన్ని ప్రైజెస్ ఏమైనా తగ్గుతాయా, ఫిక్స్డ్ ఉంటాయా? మన దగ్గర ఉండే ప్రైజెస్ ఫిక్స్డ్ ఏమి ఉండవండి, ఎందుకంటే మనకు వచ్చే కస్టమర్స్ మనం ఫిక్స్డ్ పెడితే ఫిక్స్డ్తో తీసుకోరు కాబట్టి. సో స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో వాళ్ళు వచ్చి బండి, మన బండి కండిషన్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది రేట్ మనం ఎందుకు పెట్టాము, అంత రేట్ ఎందుకు పెట్టాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది మన దగ్గర రేట్స్. ఓకే, సూపర్ అండి. అండ్ ఫస్ట్ వీటి ప్రైస్ చెప్తారా? ఇది ఫస్ట్, ఇది ఆర్సీ కేటీఎం, కేటీఎం, ఇది కేటీఎం కంపెనీ అండి. ఇది కేటీఎం కంపెనీ. సో దీని ఆర్సీ 125, దీని ప్రైస్ వచ్చేసి 1,49,000 ఉందండి. దీని ప్రైస్ 1,49,000. దీని మోడల్ వచ్చి 2022. ఓన్లీ 2 ఇయర్స్ ఓల్డ్ వెహికల్. ఇది మన దగ్గర తిరిగింది వచ్చి 8,000 కిలోమీటర్స్ మాత్రమే ఇది రన్ అయింది అనమాట. చూసుకోండి, ఆర్సీ 125. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకోటి డ్యూక్ 125 ఉంది. ఆర్సీ చూసారు కదా, ఇక్కడ డ్యూక్ ఉంది ఇంకోటి. సో దీని ప్రైస్ చూస్తే మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇది డ్యూక్ 125 అండి. డ్యూక్ 125, ఈ మోడల్ వచ్చి 2022 మోడల్. ఇది కూడా 2022. సో ఈ వెహికల్ వచ్చి 5,700 కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది. సో దీని ప్రైస్ వచ్చి 1,39,000 గా మేము కోట్ చేసాం. 139,000. ఓకే. సో ఈ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, స్లైట్లీ నెగోషియబుల్. దీని మీటర్ రీడింగ్ ఏమైనా చెప్తారా? దీని మీటర్ రీడింగ్ వచ్చి 5,700 కిలోమీటర్స్ మాత్రమే రన్ అయిందండి. ఇది 5,700 కిలోమీటర్స్. రండి లోపలికి వెళ్దాం. అండ్ లోపల కూడా చాలా పనులు అయితే ఉన్నాయి. సో ఇంకా స్టాక్ అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడే అండ్ ఇవాళే ఓపెన్ చేశారు కదా? అవునండి, ఇవాళే ఓపెన్ చేసామండి. ఓకే, ఇప్పుడే పూజ జరిగింది, ఇవాళే ఓపెన్ చేశారు. సో ఫస్ట్ మన ఛానల్ త్రూ అయితే వస్తుంది అనమాట. సో మనల్ని కాంటాక్ట్ అయ్యారు మొట్టమొదటిగా. సో చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే 200 డ్యూక్ 200. ఓకే, డ్యూక్ 200 అండి. ఇది 2023 మోడల్. సో 1 ఇయర్ ఓల్డ్ బైక్ మాత్రమే ఇది. ఇది 10,000 కిలోమీటర్స్ రన్ అయింది. 10,000 కిలోమీటర్స్. దీని ప్రైస్ వచ్చి 1,89,000 గా మేము కోట్ చేసామండి. 189,000. చూసుకోండి, డ్యూక్ 200.
అండ్ కండిషన్ క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకోటి ఎన్ఎస్ 125 ఉంది. ఓకే, ఇది పల్సర్ ఎన్ఎస్ 125. ఓకే, ఇది ఇది కూడా సేమ్ 2023 మోడల్. ఓకే, ఇది తిరిగిన కిలోమీటర్స్ వచ్చి 12,000 కిలోమీటర్స్ తిరిగింది ఇది. దీని ప్రైస్ వచ్చి 89,000 గా మేము కోట్ చేస్తాం. 89,000, 89,000 చెప్తున్నారు. 2023 మోడల్. సో క్వాలిటీ ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఆరెంజ్ కలర్ లో ఉంది NS 160. ఇది 2022 మోడల్ అండి. ఇది 9,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది దీని ప్రైస్ వచ్చి 1,09,000 గా మేము ప్రైస్ ట్యాగ్ చేసాం. అవునండి, 1,09,000 చెప్తున్నారు. ఎన్ఎస్ 160 చూసుకోండి, బండి క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి ఎన్ఎస్ 200. అవునండి, ఎన్ఎస్ 200 ఇది. అండ్ మీకు చూస్తే ఇక్కడ ఎన్ఎస్ 125 ఉంది, ఎన్ఎస్ 160 ఉంది, ఎన్ఎస్ 200. సో ఏది కావాలన్నా కూడా ఉన్నాయి ఇక్కడ ఎన్ఎస్ లో మాత్రం. సో చెప్పండి, ఇది ఈ ఎన్ఎస్ 200 వచ్చి 2022 మోడల్ అండి. ఇది 2022, ఇది తిరిగిన కిలోమీటర్స్ వచ్చి 20,000. దీని ప్రైస్ వచ్చి 1,29,000 గా మేము కోట్ చేసి పెట్టాము. 129,000 చూసుకోండి. ఇక్కడ చూస్తే పల్సర్ ఉంది, పల్సర్. సో ఇది బ్రాండ్ లా కనిపిస్తుంది. అసలు ఈ మోడల్ ఏంటండి? ఇది పల్సర్ 125 సీసీ అండి. ఇది ఇది 2023 మోడల్. ఇది కూడా అవునండి, 1 ఇయర్ బండి, 1 ఇయర్ ఓల్డ్ బండి. ఇది 9,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది దీని ప్రైస్ వచ్చి మేము 89,000 పెట్టామండి. దీన్ని అవునండి. సో చూస్తే షోరూమ్ పీస్ లాగానే అనిపిస్తుంది. సో 89,000 చెప్తున్నారు, చూసుకోండి. అండ్ జూపిటర్ ఉంది ఇక్కడ, టీవీఎస్ జూపిటర్. ఓకే, ఇది 2021 మోడల్ అండి. ఇది ఇది 7,000 కిలోమీటర్స్ తిరిగింది. సో దీని రైట్, దాని ప్రైస్ వచ్చి 75,000 మేము పెట్టామండి. 75,000. అవునండి, 75,000 రూపీస్ అయితే చెప్తున్నారు, చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే వైట్ కలర్లో ఉంది ఇంకోటి జూపిటర్. ఇది 2022 మోడల్. అది 21 మోడల్, ఇది 22 మోడల్. ఓకే, దీని ప్రైస్ వచ్చి మేము 72,000 గా పెట్టామండి. దీన్ని 72. అవునండి, బండి అయితే క్వాలిటీ మాత్రం చాలా నీట్గా అయితే కనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాక్టివా కనిపిస్తుంది వైట్ కలర్లో. దీని ప్రైస్ ఏంటండి? మోడల్ ఇది 2023 మోడల్ అండి. ఇది సేమ్ 1 ఇయర్ ఓల్డ్ వెహికల్. ఓకే, దీని ప్రైస్ వచ్చి 85,000 గా మేము నిర్ణయించామండి. 85,000. అవునండి, సో 85,000 రూపీస్ చెప్తున్నారు, చూసుకోండి దీని ప్రైస్ అయితే. సో ఇక్కడ చూస్తే ఇంకోటి మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ 2023 మోడల్ అండి. ఇది కూడా సేమ్ ప్రైస్ 85,000. 85,000. అవునండి, ఇది చాలా వరకు అన్ని కూడా 23 మోడల్ రీసెంట్ మోడల్స్ అండ్ బ్రాండ్ న్యూ లాగా, అంటే షోరూమ్ వెహికల్స్ లాగా మీకు కావాలి అండ్ షోరూమ్ ప్రైజ్లు కాకుండా ఒక 30,000-40,000 అట్లా తక్కువలో కావాలంటే మాత్రం ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. సో బైక్ మార్ట్, సో చూడండి ఇక్కడ చూస్తే ఎంట్రోక్ ఉంది. సో ఇది ప్రైస్ చెప్పండి. ఇది 2023 మోడల్ అండి. ఇది కూడా సేమ్ 1 ఇయర్ ఓల్డ్ వెహికల్. దీని ప్రైస్ వచ్చి మేము 95,000 గా మేము నిర్ణయించామండి. 95,000. అవునండి, 95,000 చెప్తున్నారు. సో ఈ విధమైన లేటెస్ట్ అవెంజర్స్ ఉన్నాయి కదా, సో ఆ గ్రాఫిక్స్తో అయితే ఉంది బండి, చూసుకోండి. ఇంకా ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇంకోటి యాక్టివా కనిపిస్తుంది. సో గైస్ యాక్టివా, యాక్టివా 6G అండి. ఇది ఇది 2022 మోడల్. ఓకే, 75,000 అయితే మేము కోట్ చేసి పెట్టాము. 75,000. సో 75,000 రూపీస్ అయితే చేస్తున్నారు యాక్టివా, చూసుకోండి. సో లేటెస్ట్ మోడల్స్ అన్నీ, సో గుడ్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మీకు ప్లాటినా కనిపిస్తుంది. ఈ ప్లాటినా వచ్చి 2022 మోడల్ అండి. సో ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేసుకోండి. ఇది ఓకే 110 సీసీయా? అవునండి, 110 సీసీ. ఇది ఓన్లీ డ్రమ్ బ్రేక్, ఓన్లీ డిస్క్ కాదు, డ్రమ్ బ్రేక్. ఇది ఇది యాంటీ స్కిప్ బ్రేకింగ్ ఇది. ఓకే, అవునండి. ఓకే, సో ఇది 2022 మోడల్. అవునండి, ఇది ఓన్లీ 5,000 కిలోమీటర్స్ తిరిగింది. అవునండి, 69,000 దీనికి కోట్ చేసి పెట్టండి. 966 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అవునండి, చూసుకోవచ్చు. అండ్ ఓకే చెప్పండి, దీని ప్రైస్ వచ్చి 69,000 మేము కోట్ చేసి పెట్టండి. 69,000. అవునండి, 69,000 రూపీస్ అయితే చెప్తున్నారు. టైర్ కండిషన్ కానీ వెహికల్ కండిషన్ ఏ విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఇంకో ప్లాటినా ఉంది. ఈ ప్లాటినా వచ్చి 2023 మోడల్ అండి. ఇది 23 మోడల్. ఓకే, అవునండి, ఇది ఓన్లీ 3,400 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఓకే, దీని ప్రైస్ వచ్చి 75,000 గా మేము నిర్ణయించాము. 75,000 చెప్తున్నారు, 3,400 తిరిగిందంట, చూసుకోండి. అండ్ టైర్ కండిషన్ కానీ బాడీ క్వాలిటీ కానీ ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ 125 సీసీ ఎస్పీ షైన్. ఓకే, ఇది 125 సీసీ ఎస్పీ షైన్ అండి. ఈ 2021 మోడల్. ఓకే, 9,000 కిలోమీటర్స్ తిరిగింది ఇది. దీని ప్రైస్ వచ్చి 75,000 అండి. 75,000. అవునండి, సో చూసుకోండి 75,000. డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది దీనికి. సో
ఇక్కడ చూస్తే మనకు ఇంకోటి స్ప్లెండర్ ప్లస్ కనిపిస్తుంది, హీరో స్ప్లెండర్ ప్లస్. ఓకే, ఇది వచ్చి 2022 మోడల్ అండి. ఇది ఇది ఓన్లీ 5,300 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది దీని ప్రైస్ వచ్చి 75,000 అండి. 75,000 చెప్తున్నారు. 75,000 అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి అండి. ఇది కూడా సేమ్, ఇది కూడా సేమ్ స్ప్లెండర్ అండి. ఇది కూడా సేమ్ మోడల్, సేమ్, ఇది కాకపోతే ఇది 14,000 తిరిగింది కిలోమీటర్స్. ఇది 75,000 కోట్ చేసి పెట్టామండి. అవునండి. సో రెండు కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇక మొత్తం మ్యాట్ బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి, చూసుకోండి. అండ్ ఇక్కడ షైన్ కనిపిస్తుంది మనకు ఒకటి. ఇది షైన్ అండి. ఇది 2021 మోడల్ అండి. ఇది 2021 మోడల్, 15,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది దీని ప్రైస్ వచ్చి 75,000 అండి. 75,000 అవునండి. సో 75,000 చెప్తున్నారు షైన్. ఇది కండిషన్ క్వాలిటీ విధంగా అయితే ఉంది, చూసుకోండి. సో వీటి రేటింగ్ చూస్తే ఇది 17,600 కిలోమీటర్లు అయితే తిరిగింది. అండ్ మనం చూసుకున్నట్టయితే 110X, సిటీ 110X అయితే కనిపిస్తుంది. సో ఇది సిటీ 110X అండి. ఇది 2022 మోడల్. ఇది ఇది ఓన్లీ 3,500 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది ఓకే. దీని ప్రైస్ వచ్చి 68,000 అండి. 68,000. సో 68,000 చెప్తున్నారు, చూసుకోండి గైస్. ఇదన్నది. అండ్ దీని మీటర్ రేటింగ్ వచ్చేసి 3,597 కిలోమీటర్లు అయితే కనిపిస్తుంది, చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే ఎంటార్క్ ఇంకోటి ఉంది. ఇది టీవీఎస్ ఎంటార్క్ అండి. ఇది 2023 మోడల్. ఇది 1 ఇయర్ ఓల్డ్ వెహికల్. ఓన్లీ 9,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది దీని రేట్ వచ్చి 95,000 అండి. 95,000 చెప్తున్నారు, 95,000 ఎంటార్క్. చూడండి ఈ విధంగా అయితే ఉంది. బ్లాక్ అండ్ రెడ్ కలర్ అయితే ఉంది బండి. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇంకోటి, ఇది హోండా డియో. ఇది ఇంకా చాలా మంది అడుగుతున్నారు. సో చూసుకోండి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రావచ్చు. సో దీని క్వాలిటీ అయితే విధంగా కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ 1 ఇయర్ ఓల్డ్ వెహికల్, 2023 మోడల్ అండి. ఇది దీని ప్రైస్ వచ్చి 89,000గా మేము కోట్ చేసి పెట్టామండి. సో 89,000 చెప్తున్నారు, చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే బండి క్వాలిటీ బాడీ అయితే ఉంది. సో 89,000 రూపీస్, చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే యాక్టివాలో 125 సీసీ. ఇది యాక్టివ్ 125 సీసీ అండి. 2022 మోడల్. దీని ప్రైస్ వచ్చి 82,000గా మేము కోట్ చేసి పెట్టామండి. 82,000. సో 82,000 చెప్తున్నారు. ఇది కూడా ఒక డియో అండి. ఇది ఇది 2023 మోడల్. ఇది 23 మోడల్. అవునండి. ఇది దీని ప్రైస్ వచ్చి 85,000 అండి. 85,000 అవునండి. కండిషన్ అయితే క్వాలిటీ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మన దగ్గర అన్ని వెహికల్స్ క్వాలిటీ ఉంటాయి. అన్ని వెహికల్స్ నెంబర్ 1గా ఉంటాయి. ఓన్లీ క్వాలిటీ వెహికల్సే మనం పెడతాం అన్నమాట. అందుకోసం అండ్ ఇక్కడ చూస్తే ఏథర్ కనిపిస్తుంది. ఏథర్ 450X. సో దీని డీటెయిల్స్ చెప్పండి. ఇసుక ట్యాగ్ నీ లాస్ట్ గాడిక యాక్టివ్ అక్క చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది బండి డిస్ప్లే కానీ. ఇది వచ్చి 23 మోడల్ అండి. ఇది 2023 1 ఇయర్ ఓల్డ్ వెహికల్. ఓకే, దీని ప్రైస్ వచ్చి 135,000 చెప్తున్నామండి. 135,000 రూపీస్ అయితే చెప్తున్నారు, చూసుకోవచ్చు. 135,000 చెప్పి చెప్తున్నాను. ఇది ఓన్లీ 1,300 రూపీస్ తిరిగిందండి. అది కాదు, ఈ వెహికల్ ఓన్లీ 1,300 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్. దీనికి వారంటీ ఉందా? దీనికి యాక్చువల్గా షోరూమ్ నుంచే మనకు 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. మనం న్యూ బ్రాండ్ వెహికల్ ఎట్లా తీసుకుంటామో అట్లే దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా మనకు 2 ఇయర్స్ కంపెనీ వారంటీనే ఉంటుంది అనమాట మనకి. చూసుకోవచ్చు బండి క్వాలిటీ. సో చెప్పండి, ఇక్కడ వస్తే వాస్తవానికి ఇప్పుడు డ్యూక్ ఉంది ఇక్కడ. అవునండి. సో డ్యూక్ 200 ఉంది. డ్యూక్ 200కి ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి ఒకవేళ? ఇప్పుడు డ్యూక్ మనం యాక్చువల్గా ఏంటంటే మనకు 2 ఫైనాన్స్లు ఉన్నాయండి. ఒకటి ఐడిఎఫ్సి బ్యాంక్ ఫైనాన్స్ ఉంది, ఇంకొకటి కావాలంటే మనకు ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది. మనకు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు, మనకు బ్యాంక్ వాళ్ళు ఇద్దరు ఫైనాన్స్ చేస్తారు. సో ఇఫ్ సిబిల్ స్కోర్ బాగుంది అంటే మనకు ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి మనకు చేస్తారు. ఒకవేళ సిబిల్ స్కోర్ బాగాలేదు అంటే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు చేస్తారు. అంటే సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా ఫైనాన్స్ అవుతుంది? ఫైనాన్స్ అవుతుంది. సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా మీకు, సో బైక్ మాటలు అయితే సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ డౌన్ పేమెంట్ మినిమం ఎంత కట్టాలి? డౌన్ పేమెంట్ అంటే అండి, మనం ఎట్లేదన్నా కూడా 30-40% అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. 30-40% చెప్పారు. ఇప్పుడు NS200 అనుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్ 1 లాక్ బైక్ వాల్యూ 1 లాక్ అనుకుందాము. దాని డౌన్ పేమెంట్ వచ్చి 35,000 నుంచి 40,000 వరకు పే చేయాల్సి ఉంటుంది అండి. ఒక 35,000 కడితే మీకు NS200 కానీ డ్యూక్ కానీ ఫైనాన్స్ అయితే అయిపోతుంది. సో సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది, చూసుకోండి. బైక్ మాటలో ఏ విధంగా ఆప్షన్ అయితే ఉంది. అండ్ ప్రైజెస్ మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ప్రైజెస్ తగ్గిస్తారా? 100% మీరు వచ్చి వెహికల్ చూడండి. వెహికల్ చూస్తే మీకే అర్థమవుతుంది వెహికల్ ఎట్లుంది అనేది. సో దాన్ని బట్టి
స్లైట్లీ నెగోషియబుల్, తగ్గిద్దాం తగ్గించి మాట్లాడదాం. ఎందుకంటే మన కస్టమర్స్ ఎక్కువ కావాలి, మన కస్టమర్స్ ఎక్కువ వస్తే తర్వాత ఆ కస్టమర్ వల్ల మనం ఇంకా 10 మంది కస్టమర్లు రావాలా. అందువల్ల మనకు ఫస్ట్ కస్టమర్స్ ఇవి వచ్చి మన బండి క్వాలిటీ చూసుకొని దాని తర్వాత మనం రేట్ గురించి డిస్కషన్ చేసుకోవచ్చు, నెగోషియబుల్. ఓకే, ప్రేక్షకులకు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదండి, మా మేము కొత్తగా పెట్టామండి బైక్ స్మార్ట్ అనేది. మన బైక్ స్మార్ట్లోకి వచ్చి మీరు అన్ని రకాల వెహికల్స్ చూసుకోవచ్చు. మీకు ఏ రకమైన వెహికల్ కావాలంటే అవి ఆ వెహికల్ తీసుకొని మీరు వెళ్ళొచ్చండి. సో అన్ని రకాల బండ్లు, అన్ని రకాల బండ్లు మన దగ్గర దొరుకుతాయండి. సో ఈ విధంగా అయితే ఉంది గాయ్. సో చూసుకోండి, కొత్త షాప్ను అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను. రెడ్డి గారు ఇక్కడ షాపు మేనేజరు. సో ఈ షోరూమ్కి వస్తే మీకు మాట్లాడండి, ఆయనే ఉంటాడు. అండ్ ఫోన్ నెంబరు చెప్పండి. మన ఫోన్ నెంబర్ వచ్చేసండి 851-990-1117. ఒక నెంబరు 851-990-1118 ఒక నెంబర్ అండి. ఓకే, ఈ నెంబర్స్ నాకు వాట్సాప్లో సెండ్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరు అడుగుతూ ఉన్నారు ఫోన్ నెంబర్ ఎక్కడ, అడ్రస్ ఎక్కడ. కింద గూగుల్ మ్యాప్లో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ అన్నీ ఇస్తాను. అండ్ స్క్రీన్ పైన కూడా మీకు ఫోన్ నెంబర్ వస్తుంది, డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో తెలుగు అర్థమయ్యే వాళ్ళకు చూస్తూ ఉంటారు కదా తెలుగు అని చెప్పేసి, సో మాటల్లో కూడా చెప్తూ ఉంటాం, అది అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ అప్డేట్ అయిన ప్రతిసారి అయితే వీడియోస్ వస్తున్నాయి, ఉంటాయా? 100% వస్తాయా? 100% వస్తుంటాయి, డైలీ వస్తుంటాయి, డైలీ పోతుంటాయి. మిమ్మల్ని మాత్రము వీక్లీ వన్స్ మేము పిలిచి మా కొత్త వీకల్స్ ఏమేమో అన్ని అప్డేట్స్ కాకపోయినా కనీసం 15 ఆర్ 20 డేస్ లో మాకు ఒకసారి స్టాక్ అనేది అప్డేట్ అయినప్పుడు వచ్చి వీడియోస్ వస్తాయి, ప్రేక్షకులకు అయితే అందిస్తాం. సో ఇది గైస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో మన ఛానల్ త్రూ ఇంకా చాలా కొత్త షోరూమ్స్ అయితే మీటింగ్స్ అయ్యాయి, మీటింగ్ క్లోజ్ అయ్యాయి, రాబోయే వీడియోస్ చాలా ఉన్నాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్ త్రూ చాలా చాలా మంచి డిస్కౌంట్లు కూడా, ఆఫర్స్ కూడా తీసుకొని రాబోతున్నాం. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోలని. అండ్ ఇది గైస్ ఇవాళ వీడియో. సో చూసుకోండి ఎలా అనిపించింది. సో ఈ విధంగా అయితే ఉంది. మీరు జాగ్రత్తగా, చాలామంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి, అవన్నీ అంత మంచిది కాదు. సేఫ్ రైడ్ చేయండి, ఫ్యామిలీకి భరోసాని ధైర్యాన్ని ఇవ్వండి. సో ఈ విధంగా ఉంటుంది గైస్. సో చూసుకోండి, ఇది వాటి వీడియో. రైట్ సేఫ్, సీ సూన్, బై బై. బైక్ తీసుకున్నారా?